సూర్యోపాసన చేయడం ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ప్రగతికి ఒక సాధనం. సూర్యోపాసన మనకి అనాది కాలం నుండి వస్తున్నదే. సూర్యోపాసన వలన ఆరోగ్యం ఆనందం రెండూ ప్రాప్తిస్తాయని మన ధర్మం చెబుతుంది. ఈ సూర్యోపాసనను అనుష్ఠించిన వారిలో అగస్త్య మహర్షి, రాములవారు, ఆంజనేయుడు, యజ్ఞవల్క్యుడు ప్రధానంగా కనిపిస్తారు. సూర్య నమస్కారాలను నిత్యం చేయడం వలన ఎన్నో ఉపయోగాలున్నాయని యోగశాస్త్రం చెబుతోంది. ప్రస్తుత కాలంలో శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న ఈ సూర్యోపాసన విధానాన్ని, అద్భుతమైన వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాం. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని, స్వయంగా కనిపించే విష్ణు రూపమైన దైవంగా కొలవడం మనకు అనాది నుంచి అలవాటే. ఆంజనేయుడు ఆ సూర్యుని దగ్గరే విద్యనభ్యసించి ఆయన పుత్రిక అయిన సువర్చలాదేవిని వివాహం చేసుకున్నారు. కాబట్టే ఆయన బలబుద్ధి సంపన్నుడయ్యారు. ఇక ఆంజనేయుని గురువుగారు దైవము సర్వము అయిన శ్రీరామచంద్రుల వారు సూర్యోపాసన చేశారు. రావణాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో అలసిపోయిన రాముల వారికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. అలా అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్యోపాసన చేయడం వలన రావణాసురుడి పైన విజయాన్ని సాధించారు. యోగాభ్యాసము సూర్యోపాసన గురించి అద్భుతంగా చెబుతుంది. యోగ ప్రక్రియలో సామూహిక ఆసనాలు స్వరూపమే సూర్య నమస్కారాలు. 12 భంగిమలు 12 మంత్రాలతో కూడిన ఈ ప్రక్రియలో ఒక సంక్షిప్తమైన వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉన్నాయి. ఈ సాధన వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవం ఉత్తేజితమై విష పదార్థాలను విసర్జిస్తుంది. శరీరంలో గ్రంథులు, ఆంతరంగిక గ్రంథులు, అంతఃస్రావాలు సమతుల్యం అవుతాయి. అంతేకాకుండా పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియను సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిజానికి సకల జీవరాశులకు ఆధారభూతమైన వాడు సూర్యుడు. ఆయన రాకతోనే జీవనం ప్రారంభమవుతుంది. ప్రస్తుత కాలంలో అందరికీ కావాల్సిందే ఆరోగ్యం, రోగనిరోధక శక్తి. అటువంటివి ఇవ్వగలిగిన వాడు సూర్యుడు. పూర్వీకులు చెప్పినవి ఒక్కొక్కటి నేటి శాస్త్రవేత్తలు అంగీకరించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సూర్యారాధన ఏ మాసాల్లో ఏ పేర్లతో చేయాలో తెలుసుకుందాం. అనేక పురాణాల్లో సూర్యోపాసన విధానం గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. భవిష్య పురాణంలో రాజు మాందాత సూర్యవ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్ఠుల వారిని అడిగినప్పుడు ఆ మహర్షి చెప్పిన విశేషాలు ఇలా ఉన్నాయి. అన్ని మాసాలలోనూ సూర్యారాధనకి ప్రాశస్త్యమైన మాసం మాఘమాసం. సూర్యుని పుట్టినరోజు రథసప్తమి. ఈ నెలలోనే వస్తుంది మరి. మాఘమాస సూర్య అంటే ఆదివారం నాడు వరుణాయ నమః అని, ఫాల్గుణ మాసంలో సూర్యాయ నమః అని, చైత్రమాసంలో భావనే నమః అని, వైశాఖ మాసంలో తపనాయ నమః అని, జ్యేష్ఠమాసంలో ఇంద్రాయ నమః అని, ఆషాఢమాసంలో రవయే నమః అని, శ్రావణ మాసంలో గవస్తయే నమః అని, భాద్రపద మాసంలో యమాయ నమః అని, ఆశ్వయుజ మాసంలో హిరణ్యరేతసే నమః అని, కార్తీక మాసంలో దివాకరాయ నమః అని, మార్గశిర మాసంలో మిత్రాయ నమః అని, పౌష్య మాసంలో విష్ణవే నమః అని, వివిధ మాసాల్లో వివిధ నామాలు, వివిధ నైవేద్యాలతో సూర్యవ్రతం చేసిన తరువాత ఉద్యాపన కూడా చేయాలి అని మనకు ఆ మహర్షి చెబుతారు. ఈ విధానంగా మనం సూర్యారాధన చేయడం వలన ఆధ్యాత్మికమైన, ఆరోగ్యమైన అనేక ప్రయోజనాలు లభిస్తాయి. సూర్యునికి సంబంధించిన దేవాలయాల దర్శనం కూడా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. మన దేశంలో సూర్యునికి గల దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయాలు ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం, గుజరాత్ మోదేరాలో సూర్యదేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం, పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం ప్రముఖమైనవి. అదేవిధంగా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాలలో కూడా సూర్యదేవాలయం ఒకటి ఉన్నది.